నా ప్రజలకు, నా తెలంగాణ ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా ఎదగాలనే అవకాశవాది. అంటే ప్రజల కోసం కానీ మీ రాజకీయ స్వలాభం కోసం అయితే మీరు అవకాశవాదిగా మారలేదా? మా రాజకీయ నాకు స్వలాభం అంటే ఏం లేదు, ఆమె కర్మయోగి. అంటే అందరు నాయకులు, అందరు రాజకీయ నాయకులు చెప్పినట్లే మీరు చెప్తున్నారు సార్? అందరు వేరు, నేను వేరు కదా. ఎట్లా వేరైతారు? ప్రజలను అడిగి చెప్తారు. బొన్నర్సాయి గౌడ్ ఇట్ నాట్ లైక్ బొన్నర్సాయి గౌడ్ వచ్చింది ఒక సి ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్. అన్ని రకాల నేను కంఫర్టబుల్ జోన్ నుంచి తెలంగాణ ఉద్యమానికి వచ్చాను బై చాయిస్. నాకేదో అవసరం రాలే, కోల్పోయి వచ్చాను. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ ఇవన్నీ ఆర్థికంగా కోల్పోయి ఎంపీగా అయినాను. యాదృచ్ఛికంగా అవకాశం వచ్చింది అయ్యాను. ఆర్థికంగా కోల్పోయినప్పుడు కొంగిపోలే, బట్ కొన్ని సాధించాను. నా భువనగిరి పార్లమెంటుకు 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వాన్ని తెప్పించాను. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. 23 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కు రాజ్యాంగ హోదా కల్పించడంలో కీలక పాత్ర వహించాను. సో నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి నాది ఒకటే, నచ్చింది చేస్తా, నచ్చకుంటే అది ఎంత లాభమైనా కూడా చెయ్య. అందుకొరకు నాకు వరీస్ అంటూ ఏం లేదు. కర్మయోగం చేపట్టి ఏ పొజిషన్ అయినా ఐ ఎంజాయ్. నేను వర్క్ క్రియేట్ చేసుకుంటాను, వర్క్ కొరకు వెతుకులాంటి కాదు. సరే, మీరు 9,000 కోట్లు తీసుకొచ్చిన, ఇట్లా అభివృద్ధి చేసినా అని చెప్పి చెప్తున్నారు కదా, మీరు నిజంగా అంత అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు కొన్ని నెలల కింద మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడ్డుకోవటం కానీ, లేకుంటే కొంతసేపు మీరు అక్కడే ఉన్నట్లయితే మీ మీద దాడి చేసే ప్రయత్నం కానీ ఎందుకు జరిగినట్లు? ఎక్కడ జరగలేదు, అక్కడే రాజకీయంగా. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు ఒక వాళ్ళ వర్గాన్ని విమర్శిస్తున్నప్పుడు, ఒక ఎమ్మెల్యేని విమర్శిస్తున్నప్పుడు అక్కడ జరిగేటువంటి పరిణామాలు ప్రజలు కాదు కదా. అంటే ప్రజలే అడ్డుకున్నట్లు వచ్చింది కదా. మీడియా ఇప్పుడు చూడు, నీ నోటి నుంచి ఏది వస్తే అది సత్యం కాదు కదా. అది ఒక క్రియేషన్ ఆఫ్ ద థింగ్. అంటే అక్కడ లేకపోయినా కానీ మీడియా క్రియేట్ చేస్తుంది అంటారా? నాచురల్ కదా. ఇప్పుడు కొన్ని కొన్ని సీన్లు సన్నివేశాలు క్రియేట్ చేసుకోవచ్చు. బూర్నర్సాయి గౌడ్ వస్తే భయం, ఓడిపోతామన్న భయం తోని కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేస్తారు కదా. నీకు తెలియదా ప్లాంటర్ స్టోరీస్? నీకు తెలియదా? నేనేమో అలాంటికి అలవాటు ఉందోని కాదు. నేను ఒక డెవలప్మెంట్ పొలిటీషియన్ చెబట్టి అలాంటి అలవాట్లో ఉన్నాను. నేను చేయదలుచుకుంటే అట్లా 100 చేయగలను, అంతకంటే ఎక్కువ చేయగలను. కానీ వాట్ ఈస్ ద యూస్? ప్రజలకి ఏమొస్తుంది? నేను ఒక డాక్టర్ని చేపట్టి మనం చేస్తే పేషెంట్కు లాభం కావాలి, నష్టమైతే కాకూడదు. సో దట్ ఈస్ మై యాటిట్యూడ్ పొలిటిక్స్ లో కూడా. అంటే వాళ్ళకి ఇప్పుడు లాభం జరిగిందంటారా? ఎవరికి? ఇప్పుడు మీ మీద ఇట్లా మిమ్మల్ని అడ్డుకున్న, రాజకీయంగా అడ్డుకుంటున్నారని ఏ ఎక్కడ అంటే, ఒక ఆ రోజు పార్టీ మారినాక ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక క్రియేట్ చేస్తారు కదా సీన్, అంతే. అలా వాళ్ళందరూ కొట్టుకపోయినారు కదా, 20-30-50 వేల ఓట్లతో కొట్టుకపోయారు కదా. నా యొక్క నేనే అని చెప్పలేను కానీ నాలాంటి వ్యక్తులు ఆ పార్టీని వీడి ప్రజాక్షేత్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగట్టడంతో పోయారు. బొన్నర్సాయి గౌడ్ ఒక మాట చెప్తే వాల్యూ ఉంది. ఈరోజు సొల్లు కబుర్లు చెప్పను, నేను ఎప్పుడు సబ్జెక్టే చెప్పను. అంటే మిగతా వాళ్ళందరూ సొల్లు కబుర్లు చెప్తారు, చాలా మంది చెప్తారు. ఎవరు? కొంతమంది పేర్లు చెప్పను. పేర్లు నేనేం చెప్తా? చాలా మంది అన్నారు కదా సార్, కొంతమంది పేర్లు చెప్పరా? నేను ఎందుకు చెప్తా ఇప్పుడు? నా నైజం అని కాదు కదా. ఓకే, సొల్లు కబుర్లు చెప్పేటప్పుడు చాలా మంది ఉంటారు. నేను ఏదైనా చెయ్యగలిగింది చెప్తా, చేసింది చెప్తా. ఓకే, దట్ ఈస్ మై యాటిట్యూడ్. ఓకే, వేరే వాళ్ళని సిద్ధాంతపరంగా విమర్శిస్తా గానీ ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించారు. 9,000 కోట్లు తీసుకొచ్చినని అన్నారు కదా, ఈ 9,000 కోట్లతో మీరు చేసిన అభివృద్ధి ఏంది? రాష్ట్ర మీరు నెంబర్ వన్. మీరు హైదరాబాద్ నుంచి గట్కే సర్దార్తే మా కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్, 1,400 కోట్లు ఒంటి చేత్తోంది. యాజ్ అ డాక్టర్ ఉన్న చెబట్టి అడ్వాంటేజ్. తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేది పాస్పోర్ట్ కేంద్రం వస్తుంది భువనగిరిలో. ఇది వరకు సికింద్రాబాద్ లో పడిగాపులు కాసేది, తీసుకొచ్చాను. దట్ ఈస్ మై అచీవ్మెంట్. నెంబర్ 3 వివేర హోటల్ ఉంటుంది రైట్ సైడ్, దానికి ఎదురుగానే కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హేమాహేమి ఎంపీలు ఉన్నా కూడా ఫస్ట్ కేంద్రీయ విద్యాలయం నేను తీసుకొచ్చాను. 2017 నుంచే అది నడుస్తుంది. ఐఎమ్ టెలింగ్ అంటే ఇప్పటి వరకు దాదాపు 16 ఎంపీలు ఉన్నారు, 15 ఎంపీలు ఎవరు తేలేదు. ఫోర్త్ అంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేయలేదంటారా? లేదు అంటే తేలేదు. వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు మీకు ఇవి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మీరు తీసుకొచ్చారు. నాకేష్ అదే కదా, ఏదైనా కొలమానం ఉంటుంది, కొలమానం ఉంటుంది. ఏదైనప్పుడు ఇప్పుడు మోడీ గారి హయాంలో రామాలయం కట్టారు, మోడీ గారి హయాంలో ఆర్టికల్ 370 రద్దయింది. సో దే ఆర్ ద సిగ్నిఫికెంట్. కొన్ని కొన్ని యాదృచ్ఛికంగా అవుతాయి. 4 మీకు పెంబర్తి వస్తుంది లెఫ్ట్ సైడ్ జనగాం దగ్గరకు,
2 కోట్లతోనే దానికి ఇంతవరకు ఎవరు చేయలేదు. స్ఫూర్తికి పథకం, హ్యాండ్లూమ్ క్లస్టర్. అదే విధంగా మీరు లెఫ్ట్ తీసుకోండి, ఈ జనగాం నుంచి లెఫ్ట్ చిర్యాల పోతుంది, 100-బెడ్డెడ్ MCH హాస్పిటల్, మాతా శిశు హాస్పిటల్. కొద్దిగా చిర్యాల దగ్గర పోతే మీకు లెఫ్ట్ సైడ్ చిర్యాల పెయింటింగ్ చాలా ప్రసిద్ధమైంది, దానికి ఒక భవన్ తెప్పించాను. దానికి కొద్దిగా రైట్ సైడ్ లోపల పోతే పాలిటెక్నిక్ కాలేజ్ తెప్పించాను. సో అదే కాకుండా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ? చిర్యాల లాస్ట్ సిద్దిపేట జిల్లా బార్డర్, మాకు అది చాలా పెద్ద కాన్సెన్స్ నాది, 6 జిల్లాలలో ఉంటది. అదే కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 2000 కిలోమీటర్ జాతీయ రహదారులు ఉంటే కేవలం భువనగిరికి 524 కిలోమీటర్లు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే, రాజకీయ నాయకుడికి ఒక నిబద్ధత ఉండి చేయాలని ఉంటే చాలా చేయొచ్చు. యాదాద్రి భద్రాద్రి అని ఓ రోడ్డు నేను సెంటిమెంట్ తో కొట్టాను గడ్కరీ దగ్గర. సరే, యాదాద్రి ఉంది, భద్రాద్రి, దానికి ఒక మంచి రోడ్డు ఉంటది అని సెంటిమెంట్ తో, అది అవసరం కూడా లేదు. గౌరెల్లి ORR దగ్గర నుంచి ఒలిగొండ కొత్త రోడ్డు, మీకు తెలుసు ఇది అక్కడే అనుకుంటా, ఖమ్మం కదా. మళ్ళా తిరుమలగిరి స్ట్రైట్ లైన్ గీసినట్టే ఉంటది, తొర్రూరు, మహబూబాబాద్, కొత్తగూడెం, భద్రాచలం. ఇప్పుడు భద్రాచలం నుంచి రావాలన్నా గానీ అది అవుతుంది, ఇప్పుడు రోడ్ అవుతుంది. అదే చాలా అంటే స్ట్రైట్ వచ్చేస్తారు, లేకుంటే నువ్వు సూర్యాపేట నుంచి అట్టు రావాలి, లేకుంటే వరంగల్ పోయి గిట్ల రావాలి, స్ట్రైట్ వస్తుంది. అంటే అది ఒక సెంటిమెంట్, ఒక సెంటిమెంట్ తో కొట్టాను. మరి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ మన దండుమల్కాపూర్ చౌటుప్పల్లో 400 ఎకరాల్లో కేటీఆర్ గారికి సహకరించి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం లేకుండా ల్యాండ్ చేపించాం దాన్ని. ఈ రోజు వర్కింగ్ ఆల్మోస్ట్ 70 యూనిట్స్ వచ్చాయి. అదే విధంగా నేను డ్రైవ్, నాకు ఒక డ్రీమ్ ఉండే, మన తెలంగాణకు పోర్టు లేదు కదా, పోర్టు మన సముద్రం లేదు, పోర్టు లేదు, అంటే అయితే మన దక్కన్ పీఠభూమి కాబట్టి ఇప్పుడు లేదు, నదులు కూడా మనకి బయట నుంచే బయట నుంచి మధ్యలో వస్తాయి, ఇంటర్స్టేట్ మన కష్టం అదే కదా, ఎప్పుడు పంచాయతీ అదే కదా, ఇటు కృష్ణానం ఆంధ్రప్రదేశ్ తో, గోదావరి మహారాష్ట్రతో కూడా. అక్కడ వచ్చిన డ్రైపోర్ట్ శాంక్షన్ చెప్పించాను, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి చిట్యాల్లో అది శాంక్షన్ చేయించాను. నాకు కళ ఉండే, అది అఫ్ కోర్స్ నెరవేరలేదు. హైదరాబాద్ అమరావతి మచిలీపట్నం హ్యామ్ ఎక్స్ప్రెస్ వే HAM, కేసీ నాని ఉండే MP అప్పుడు, ఆయనతో మా నాని ఇది ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించి చేపించి చేశాను. కానీ సరే, అప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇష్టం లేదు, సహకరించలేదు, సరే అది కోల్డ్ స్టోరేజ్లో పడ్డది. అంటే ఇవన్నిటిని కలుపుకుంటే తక్కువలో తక్కువ 9,000 కోట్లు అవుతుంది. ఇమాజిన్, ఈరోజు నువ్వు భువనగిరిలో ఎవరినన్నా అడుగు, డార్సాపే పాపం ఉండబట్టి ఏఎంస్ తెచ్చిండు, డార్సాప్ ఉండబట్టి ఈరోజు పాస్పోర్టు పోవాలంటే హైదరాబాద్ వాళ్ళు వచ్చి భువనగిరిలో చేపించుకుంటున్నారు, ఎందుకంటే హైదరాబాద్లో రష్ గేట్ టికెట్ అయితే డైరెక్ట్. అంటే ఆ ఒక నాదేంది, ఇప్పుడు నాది ఒక్కటే సింపుల్ నాగేష్, మీకు మహేష్ బాబు సినిమా ఉంది కదా ఒకటి, పోకిర్ ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, నాది అదే. ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు MP అయినావా, ఎన్నిసార్లు MLA అయినావు కాదు, ఏం చేసినావు, ఎస్ ఫలానా బోర్నర్ సగ టైంలో ఇది అయింది చాలు, ఏమ్స్ ఒకటి చాలు నా జీవితానికి. అక్కడ పోయినప్పుడల్లా అరే ఫలానా డాట్సాప్ ఉండే చేసిండే పేరు ఉంటుంది కదా.